మేడిపేట మండలం కేశవరంలో జరుగుతున్న మట్టి త్రవ్వకాలను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అడ్డుకున్నారు. గతంలో పేదలకు స్థలాలుగా ఇచ్చిన ఈ భూముల్లో గ్రావెల్ మట్టిని 2 కోట్ల రూపాయలకు వైసీపీ నాయకులు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారం పార్టీతో కుమ్మక్కై వారు పట్టించుకోవడం లేదని ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అడబాల బాబ్జీ మరియు తెలుగుదేశం పార్టీ మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామం నుంచి 6వ తేదీన ఈ నెల 6వ తేదీ నుంచి గ్రావెల్ లారీలు మన ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి స్థలాన్ని తవ్వుకుని పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి నాకు ఫోన్ రావడం జరిగింది. అదే రోజు సాయంత్రం నుంచి రాత్రి 10 వరకు రామసాపురం ఆర్డీఓ గారిని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ని నాకు సంబంధం లేదండి మైనింగ్ అన్నారు. వెంటనే రాయమండ్రిలో ఉన్నటువంటి ఏటీ మైనింగ్ వారిని అడిగితే నాకు సంబంధం లేదండి, ఇది నా వ్యవహారం కదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎండి వారిని అడిగాం, నాకు సంబంధం లేదండి, ఒక ఆంటర్ మాత్రం ఏది ఇచ్చారో కలెక్టర్ గారు ఏది ఇచ్చారో నాకు అంత అబ్జర్వేషన్ లేదు, కానీ మరి ఎవరు సూపర్వైజింగ్ చేస్తున్నారమ్మా నాకు తెలియదండి. ఆ తర్వాత సిఏ గారికి ఫోన్ చేశాం, రోజు సిఏ గారికి నేను పంపుతానండి. మొత్తం మీద చూస్తే ఎటువంటి స్పందన కూడా ఏ అధికారి నుంచి కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు రాలేదు. మర్నాడు ఉదయం కంటిన్యూ చేయక గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ మోపిదేవి వెంకటరామ గారు కాకినాడలో జిల్లా కలెక్టర్ గారితో కలిసి మీటింగ్ పెట్టారు. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఇలాగ మనకి మరి మనకి ఇక్కడ కేశవరంలో ఉన్నటువంటి 384 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. ఆ మెరక మీద అది ఒక కొండ కింద ఉంటుంది, దాన్ని లెవెలింగ్ చేయకుండా అదంతా కూడా సరుకు 2 కోట్ల రూపాయలకి బేరం మాట్లాడుకుని రాజమండ్రి ఏపీ పంపుకుంటున్నారు. ఎవరైనా చూస్తూ ఉంటే పగలు ఇటు పక్కకి మన కపిలేశ్వర మండలం వైపు పంపుతూ ఉన్నారు. ఏమన్నా అంటే ఇళ్ళ స్థలాలు కట్టినా అని చెప్పి తిరిగి మా మీద ఆరోపణ చేస్తున్నారు. దీని మీద ఈ బాధ్యత ఎవరిది, ఎవరు దీనికి ఇక్కడ మన సూపర్వైజింగ్ ఎవరు చేస్తున్నారంటే నేను ముందు ఆభిజయించి 384 మందికి నేను న్యాయం చేస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు 7వ తేదీన నాకు స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఆ చెప్పిన తర్వాత ఇంకా స్పీడ్ పెరిగిపోయింది, మరి మొత్తం అంతా లెవెలింగ్ మొత్తం అంతా పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు.